హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మెజర్మెంట్ టేప్ యూజ్ చేయకున్నట్టు మనం ఆది డ్రెస్ ఒకటే ఉంటే చాలా చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనం ఏ విధంగా డ్రెస్ని కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను కరెక్ట్గా మనం ఆది డ్రెస్ వాళ్ళు ఇచ్చినప్పుడు దాని ప్రకారం ఎలా స్టిచ్ వేసుకోవాలి వితౌట్ లైనింగ్ డ్రెస్ అనమాట ఇది ఈ దీన్ని ఎలా కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూద్దాం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ స్టిల్ మీకు దీంట్లో ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ పెట్టండి ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి కొలత డ్రెస్ అనమాట దీనికి ఇక్కడ ఈ విధంగా ఫ్లవర్ నెక్ అయితే ఇచ్చినారు నేను వచ్చేసి ఇక్కడ షేప్ ఇస్తున్నానండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది అలాగే చాలా ఈజీగా ఇది చాలా తొందరగా అయితే కటింగ్ అనేది చేసేసుకోవచ్చు మనం టేప్ ద్వారా మెజర్ చేసుకున్నప్పుడు బిగినర్స్కి అయితే మార్కింగ్ అనేది అటు ఇటు అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇలా డైరెక్ట్గా క్లాత్ని మీద పెట్టి మనం మార్కింగ్ వేసుకోవడం వలన చాలా అంటే తొందరగా అయితే ఈ కటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది ఈ మెటీరియల్ వచ్చి రెండు పీసెస్ లో ఇలా ముందుగానే కట్ చేసినారండి వాళ్ళే దీన్ని మనం ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాం మీరు నార్మల్ గా డ్రెస్ కట్ చేసినా కూడా టూ మీటర్ క్లాత్ అయితే తీసుకుంటాం కదా దాన్ని సేమ్ ఇదే విధంగా మీరు ఫోల్డ్ చేసినా కూడా కరెక్ట్ గా వస్తుంది దీన్ని మనం ముందుగా ఒక ఫోల్డ్ ఈ విధంగా వేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం కొలత డ్రెస్ తీసుకుని ఇక్కడ ట మనకి స్లిట్ అయితే ఉంటుంది కదా ఈ స్లిట్ దగ్గర విడత ఉందో కరెక్ట్గా ఈ విధంగా పెట్టి చూసుకుని స్లిట్ దగ్గర కరెక్ట్గా ఒక మార్క్ వేయండి అలాగే వన్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అలాగే మనకి ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ కూడా సరిగ్గా వస్తుంది అనమాట ఈ క్లాత్ మనకి అప్పుడు సరిపోతుంది ఎందుకంటే చెస్ట్ కన్నా మనకి స్లిట్ దగ్గర క్లాత్ విడత వచ్చేసి చాలా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ స్లిట్ దగ్గరనే ముందు కొలతలు తీసుకుని ఈ మెజర్మెంట్తో మనం ఫోల్డింగ్ వేసేసుకుంటే తర్వాత మనం మార్కింగ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఒక ఫోల్డే వేసినాను కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని కూడా ఈ విధంగా కరెక్ట్గా మనకి ఒక సెంటర్లో టక్స్ ఇచ్చి విడితే ఎంత కావాలో చూసుకుని కరెక్ట్గా ఈ విధంగా దాని మీద వేస్తున్నాను అనమాట మీరు డైరెక్ట్గా టూ మీటర్ క్లాత్ అలా తీసుకున్నప్పుడు కరెక్ట్గా మనం నాలుగు ఫోల్డ్ల మీద వేసుకుంటే ఈ విధంగా వేసుకుంటే మనకి అప్పుడు కరెక్ట్గా వస్తుంది మీకు అర్థం కావాలని నేను కూడా ఇప్పుడు ఇదే విధంగా ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇక్కడ ఎక్స్ట్రా ఉండే క్లాత్ వచ్చేసి మనకి స్లీవ్కి నెక్ స్టిచ్చింగ్ అయితే అవసరం ఉంటుంది చూడండి మనకి ఇక్కడ వచ్చేసి ఫోర్ లేయర్స్ అయితే ఉండాలి ఇక్కడ రెండు లేయర్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ ఫోర్ లేయర్స్ అయితే మనకి కరెక్ట్గా ఉందన్నమాట ఈ విధంగా తీసుకున్నప్పుడుకి మనకి కటింగ్ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు కొలత డ్రెస్ తీసుకుని ముందుగా ఈ విధంగా ఫోల్డ్ వేసుకోవాలి ఇలా రెండు ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ హాఫ్ ఇంచెస్ ఖర్చుల కోసమని ఇప్పుడే మార్క్ వేస్తున్నాను మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మార్క్ వేస్తున్నాను అన్నమాట ఇది వచ్చేసి మనకి షోల్డర్ జాయింట్ చేసుకున్నప్పుడు స్టిచ్చింగ్లోకి పోతుంది ఇప్పుడు వచ్చేసి మనం ఆది డ్రెస్ని కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకోవాలి నెక్ దగ్గర మనం ఫోల్డ్ చేసుకుని ఉంటాం కదా ఆ ఫోల్డింగ్ వచ్చేసి కరెక్ట్గా ఫోల్డింగ్ దగ్గరే ఉండాలి అలాగే షోల్డర్ దగ్గర మనం ఈ విధంగా పెట్టుకోవాలి ఇది వచ్చేసి షోల్డర్ దగ్గర వచ్చేసి ఇలా క్రాస్ కానీ ఉందండి ఈ విధంగా క్రాస్ కానీ ఉంది మనం కూడా అలాగే మార్క్ వేసుకోవాలి ఎలా అనేది చూద్దాం ముందు మనం క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నెక్ దగ్గర నేను మార్క్ అనేది వేస్తున్నాను ఈ విధంగా ఫ్రంట్ నెక్ దగ్గర మార్క్ వేసినాను అలాగే పైన బ్యాక్ నెక్ దగ్గర కూడా మార్క్ వేసినాను ఓకేనా ఇది వచ్చేసి కరెక్ట్గా ఉండే మెజర్మెంట్ అనమాట అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక మార్క్ వేస్తున్నాను అలాగే ఇక్కడ ఖర్చుల కోసం కావాలి కదా అందుకోసం పైన హాఫ్ ఇంచెస్కి షోల్డర్ దగ్గర మనం మార్క్ వేసుకున్నాం కదా ఆ షోల్డర్ దగ్గర నుంచి హాఫ్ ఇంచెస్ పైకి ఈ విధంగా మార్క్ వేస్తున్నాను అది మనకి ఖర్చులోకి పోతుంది అప్పుడు వాళ్ళ షోల్డర్ క్రాస్గా అయితే ఉంది కదా మనం కూడా క్రాస్గానే షోల్డర్ని కట్ చేసుకుంటాము చూడండి ఈ విధంగా స్కేల్ తీసుకుని మార్క్ వేసేస్తున్నాను అలాగే ఇప్పుడు స్లీవ్ జాయింటింగ్ చేసినారు కదా ఈ షోల్డర్ పాయింట్ దగ్గర కరెక్ట్గా ఒక మార్క్ అనేది వేసినానమాట పైన వచ్చేసి మనం ఎలాగో హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అలాగే నెక్ దగ్గర కూడా కరెక్ట్ వాళ్ళ నెక్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మార్క్ అనేది వేసినాను కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకుని ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మార్క్ అనేది కరెక్ట్గా వేసేసుకున్నాం కదా కరెక్ట్గా వేసుకున్న తర్వాత ఇంచెస్ మన వైపుకి మార్క్ వేసుకోవాలి అర్థమవుతుంది కదా పావించస్ నా వైపుకు మార్క్ వేసుకోవాలన్నమాట అలాగే ఇప్పుడు ఇక్కడ స్లీవ్ జాయింటింగ్ చేసుకుంటాం కదా అందుకోసం మనం ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది హాఫ్ ఇంచెస్ తీసుకున్నప్పుడు మనం స్లీవ్ జాయింట్ చేసుకుంటే అప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ అయితే వస్తుంది ఈ విధంగా మార్క్ వేసేసుకుందాం అలాగే నెక్ దగ్గర మనం పావు ఇంచెస్ అండి ఇది కరెక్ట్గా మెజర్మెంట్ అయితే ఉంది కదా పావి ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకున్నాం ఈ విధంగా తీసుకున్న తర్వాత చెస్ట్ దగ్గర కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలండి ఈ విధంగా మనకి సైడ్స్ వచ్చేసి రెండు జాయింట్లింగ్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని ఎక్కడైతే వాళ్ళు స్టిచ్ వేసినారో ఆ స్టిచ్ దగ్గర కరెక్ట్గా ఒక మార్క్ వేసినాను అక్కడ జాయింటింగ్ చేసుకోవాలి కదా స్లీవ్ జాయింట్ చేసినప్పుడు హాఫ్ ఇంచెస్ పోతుంది కాబట్టి హాఫ్ ఇంచెస్ పైకి ఈ విధంగా మార్క్ వేసుకున్న తర్వాత మనం ఈ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే షేప్తో ఇక్కడ మార్క్ వేసుకోవాలి అలాగే ఇక్కడ స్లిట్ దగ్గర కూడా కరెక్ట్గా ఒక మార్క్ అనేది వేసేసుకోండి చూడండి ఈ విధంగా మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ రెండు పార్ట్లు అయితే ఉంటుంది కదా దీన్ని సెంటర్కి అనేది మనం సెంటర్ పాయింట్ అనేది తీసుకోవాలి ఈ సెంటర్ పాయింట్ దగ్గర ఎక్స్ట్రా ఖర్చు కోసం నేను ఒకటిన్నర ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను చెస్ట్ దగ్గర టూ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇలా తీసుకోవడం వలన మనకి ముడతలు రావన్నమాట డ్రెస్ స్టిచ్ వేసిన తర్వాత స్క్రిప్ట్ దగ్గర వచ్చేసి వన్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హార్మోల్ దగ్గర మనకి స్లీవ్ జాయింటింగ్ అయితే వేసి ఉంటారు కదా అలా కరెక్ట్గా పెట్టుకోవాలి పైన హాఫ్ ఇంచెస్ వదిలేయాలి అనమాట అది మనకి ఖర్చుల్లోకి పోతుంది ఆ విధంగా మనం కరెక్ట్గా పెట్టుకుని ఈ హార్మోల్ చుట్టూ షేప్ ఎలా అయితే ఉందో ఆ షేప్తో మనం ఇక్కడ మార్కింగ్ అనేది వేసేసుకోవాలి చూడండి కరెక్ట్గా మనకి ఇక్కడికి సరిపోయింది కదా ఈ ఈ మార్క్ మీద కరెక్ట్గా ఇంకొక మార్క్ వేసుకోండి అలాగే ఇప్పుడు వచ్చేసి హాఫ్ కోసం కోసమని ఎక్స్ట్రా మార్క్ వేయండి అప్పుడు వాళ్ళ డ్రెస్ ప్రకారమే మనం కూడా కట్ చేసినట్లు కరెక్ట్గా వస్తుందన్నమాట చూడండి ఇలా కరెక్ట్గా పెట్టుకుంటే మనకి చెస్ట్ పాయింట్ దగ్గర కరెక్ట్గా సరిపోతుంది కదా ఈ విధంగా సరిపోతే సరిపోతుంది అనమాట లేదు మాకు ఈ విధంగా అర్థం కావట్లేదు అంటే మీరు స్కేల్ తీసుకొని మనం ఇప్పుడు మార్క్ అయితే వేసుకున్నాం కదా ఖర్చులతో కలిపి అక్కడ మీరు స్కేల్తో ఈ విధంగా మార్క్ వేసుకోండి అలాగే ఇక్కడ మనకి ఒక పాయింట్ అయితే వస్తుంది కదా ఈ పాయింట్ నుంచి ఒకటిన్నర ఇంచెస్ తీసుకుని ఒక మార్క్ వేసుకుని మీరు హార్మోన్ షేప్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఆది కొలతలతో తీసుకోవాలంటే అలా చేసుకోండి లేదు మాకు రావట్లేదు అంటే ఈ స్టెప్ ఫాలో అవుతూ మీరు కటింగ్ అనేది చేసుకోవాలి అలాగే ఇప్పుడు నెక్ దగ్గర వచ్చేసి మనం మార్క్ అయితే వేసుకున్నాం కదా ఇక్కడ మనకు త్రీ ఇంచెస్ ఉంది అదే త్రీ ఇంచెస్ బ్యాక్ నెక్ కూడా మనం తీసుకొని కింద వైపుకి ఈ విధంగా మార్క్ వేస్తున్నాను ఇలా మార్క్ వేసుకున్న తర్వాత వాళ్ళ డ్రెస్ వచ్చేసి రౌండ్ షేప్ అయితే ఉంది కదా సేమ్ రౌండ్ షేపే ఇచ్చేసుకోవాలన్నమాట అలాగే మీకు ఈ నెక్ కావాలనుకుంటే వాళ్ళ డ్రెస్ని ఈ విధంగా పెట్టుకుని కరెక్ట్గా వాళ్ళ నెక్ ఎక్కడైతే డిజైన్ వేసినారో ఇలా మార్క్ వేసేసుకుంటే కరెక్ట్ అదే డిజైన్ అనేది మనకి వస్తుంది అనమాట నేను వచ్చేసి వి షేప్ పెడుతున్నాను మీకు ఇక్కడ నచ్చిన షేప్ అయితే ఇచ్చుకోవచ్చు ఈ విధంగా డిజైన్ అయినా చేసుకోవచ్చు లేకపోతే లీఫ్ షేప్ అయినా ఇచ్చుకోవచ్చు స్క్వేర్ షేప్ అయినా ఇచ్చుకోవచ్చు అలా మీకు నచ్చిన షేప్ని ఇక్కడ మీరు ఫ్రంట్ నెక్ని చేయండి నేను ఫ్రంట్ నెక్ని ఇప్పుడైతే కట్ చేయట్లేదు అలాగే మార్క్ కూడా వేసుకోలేదండి వీ షేప్ అయితే నేను పెడుతున్నాను అది మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు చూద్దాం అలాగే ఇక్కడ మనం మార్క్ అయితే వేసుకున్నాం కదా కరెక్ట్ మార్కు ఈ మార్క్ని మనం స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక మార్క్ పెట్టేసుకుందాం మనం ఇక్కడ ఖర్చులతో కలిపి తీసుకున్నాం కదా వీటిని ఈ విధంగా మార్క్ చేసేసుకోండి మనకిప్పుడు చెస్ట్ దగ్గర వేస్ట్ దగ్గర స్లిట్ దగ్గర అయితే మార్కింగ్ వేసుకోవడం అయిపోయింది కదా ఫుల్ హైట్ ఎలా చేసుకోవాలంటే ఈ వాళ్ళు ఇచ్చిన కొలత డ్రెస్ వచ్చేసి చాలా హైట్ ఉందండి మనకి ఇక్కడ క్లాత్ కూడా లేదు అందుకోసం నేను ఈ క్లాత్ ఎంతుందో అంతే ఫోల్డింగ్ అయితే వేస్తున్నాను మీకు అర్థం కావాలని పైన హాఫ్ ఇంచెస్ ఖర్చుల కోసం వదిలేసిన తర్వాత కింద వాళ్ళ హైట్ ఎంతుందో చూసుకుని దానికి వన్ ఇంచెస్ కలుపుకోవాలి ఖర్చుల కోసం కింద ఫోల్డింగ్ చేస్తాం కదా ఆ ఖర్చుల కోసం కలుపుకుంటే మనకి హైట్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి నాకు ఫార్టీ ఇంచెస్ అనేది కరెక్ట్గా కావాలి హైట్ ఓకేనా ఫార్టీ ఇంచెస్ కరెక్ట్గా కావాలి అనుకున్నప్పుడు పైన హాఫ్ ఇంచెస్ మనం షోల్డర్ దగ్గర ఖర్చుల కోసం వదిలేసినాం కదా ఆ షోల్డర్ పాయింట్ దగ్గర వదిలేసి అక్కడి నుంచి మనం స్ట్రైట్గా ఈ విధంగా పట్టుకోవాలి ఇలా స్ట్రైట్గా పట్టుకుని మనం నలభై ఇంచుల దగ్గర ఒక మార్క్ అనేది వేసుకోవాలి వన్ ఇంచెస్ కింద ఒక మార్క్ వేసుకోవాలి అంటే నలభై ఒక ఇంచెస్ అయితే తీసుకోవాలన్నమాట అప్పుడు హైట్ వచ్చేసి మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా మార్క్ వేసుకున్న తర్వాత స్లిట్ దగ్గర మనం మార్క్ అయితే వేసుకున్నాం కదా చూడండి ఇలా స్కేల్ అయినా తీసుకోండి లేకపోతే టేప్తో కూడా మీరు కొలుచుకోవచ్చు ఇక్కడ టూ వల్ ఇంచెస్ ఉంది అలాగే కింద కూడా టూవల్ ఇంచెస్ ఉండేటట్టు చూసుకొని స్కేల్ ద్వారా ఈ విధంగా ఒక స్ట్రైట్గా మార్క్ అనేది పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఇప్పుడు మనం మార్క్ ఎక్కడైతే వేసుకుని ఉంటామో ఆ మార్క్ మీద మనం కట్ చేసుకోవాలన్నమాట అంటే ఖర్చులతో కలిపి కూడా మనం మార్క్ వేసుకున్నాం కదా ఆ మార్కుని మనం కట్ చేసుకుందాం అలాగే ఇక్కడ స్లిట్ దగ్గర ఒక చిన్న కట్ పెట్టుకోండి స్టిచ్చింగ్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అలాగే సెంటర్ పాయింట్ దగ్గర కూడా ఒక చిన్న కట్ ఇచ్చుకోండి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర కట్ చేసుకుందాం షోల్డర్ దగ్గర మనం ఈ విధంగా క్రాస్గా అయితే మార్క్ వేసినాం చూడండి ఇలా క్రాస్గా మార్క్ వేసిన ప్లేస్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి హార్మోల్ దగ్గర కూడా మనం హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇక్కడ మనం హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా ఇలా పెట్టుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఇలా వేరు చేసుకుని ఫ్రంట్ పార్ట్లో మనం ఈ హార్మోన్ దగ్గర ఒక హాఫ్ ఇంచెస్ లోతు ఈ విధంగా కట్ చేసేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ దగ్గర నెక్ని ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకుని వాళ్ళు ఏ షేప్ అయితే ఇచ్చినారో అలా కరెక్ట్గా పెట్టుకుని ఒక పావు ఇంచెస్ పైకి మార్క్ వేసుకోవాలి అప్పుడు మనకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకున్నప్పటికీ కరెక్ట్గా సరిపోతుంది దీన్ని కూడా ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్లో మనకి హాఫ్ ఇంచెస్ లోతు అనేది ఈ విధంగా ఉండాలన్నమాట మనకి అప్పుడు డ్రెస్ కట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ కట్ చేసుకున్నప్పుడు మనం ఫ్రింట్ చూసుకోవాలన్నమాట ఫ్రింట్ మనకి రెండు కూడా ఇటువైపే వచ్చేటట్లు చూసుకుంటున్నాను అలా మనకి కరెక్ట్గా చూసుకుంటే ఫ్రెండ్స్ వచ్చేసి రెండు చేతులు మనం స్టిచ్ వేసిన తర్వాత ఒకవైపే ఈ ఫ్లవర్స్ అన్నీ ఉంటాయన్నమాట ఇప్పుడు వీటిని డబల్ ఫోల్డ్ అనేది చేసుకున్నాను రెండు చేతులు కూడా మనకి దీంట్లోనే వస్తుంది అలాగే ఇక్కడ స్టిచ్చింగ్ కోసం వన్ ఇంచెస్ మార్క్ వేస్తున్నానండి వన్ ఇంచెస్ మార్క్ వేసుకుని ఇలా స్ట్రైట్గా స్కేల్తో డ్రా చేసుకుంటున్నాను ఇది మనం ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు అయితే పోతుంది ఇప్పుడు వచ్చేసి మనం మెజర్మెంట్ అయితే తీసుకుందాం కరెక్ట్గా స్లీవ్ని ఈ విధంగా ఇక్కడ పెట్టుకోవాలి చూడండి ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ దగ్గర కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకోవాలి అలాగే ఇక్కడ మనకి స్లీవ్ లెంత్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని స్టిచ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మార్క్ వేస్తున్నాను హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఖర్చుల కోసం ఇక్కడ కూడా మనకి హార్మోన్ దగ్గర కరెక్ట్ మార్క్ అయితే ఒకటి వేసుకోవాలి హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి చిన్న ముక్క అనేది అతుకుపడుతుందండి ఎందుకంటే సెపరేట్ సెపరేట్ క్లాత్గా ఉంది అలాగే ఫ్రంట్ కూడా మనకి ఒకవైపే రావాలి అనడానికి కోసం ఇక్కడ చిన్న క్లాత్ అనేది అతుకుపడుతుంది నార్మల్గా డ్రెస్ కటింగ్ చేసినప్పుడు క్లాత్ అనేది ఎక్కువగా అతుకుపడదు అన్నమాట ఇప్పుడు పైనుంచి కరెక్ట్గా ఒక టూ ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసుకుని ఇలా షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం అలాగే ఇక్కడ క్లాత్ జాయింట్ చేసుకోవడానికి కోసం ఎక్స్ట్రా ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ క్లాత్ అయితే తీసుకున్నానండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూద్దామండి స్టిచ్చింగ్ కోసం ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే మనం కట్ చేసుకోలేదు కదా ముందు మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసి స్టిచ్ వేసేసుకుందాం అందుకోసం క్యాన్వాస్ తీసుకున్నాను క్యాన్వాస్ని ముందుగా ఈ విధంగా ఫోల్డ్ చేయండి అలాగే మనకి నెక్ విడితే వచ్చేసి త్రీ ఇంచెస్ ఉంది కదా త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేస్తున్నాను నెక్ హైట్ వచ్చేసి మనం ముందుగానే ఆ డ్రెస్లో మార్క్ వేసుకున్నాం కదా కరెక్ట్గా ఆ హైట్కి మార్క్ వేసుకోండి ఇక్కడ మీకు అర్థం కావాలని ముందు స్క్వేర్ షేప్ డ్రా చేస్తున్నాను మనకి అప్పుడు సెవెన్ ఇంచెస్ వచ్చింది చూడండి ఇక్కడ స్క్వేర్ షేప్ డ్రా చేసిన తర్వాత టేప్ని మనం ఈ విధంగా క్రాస్గా పెట్టుకుని వి షేప్ అనేది మార్క్ వేసుకోవాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా మార్క్ వేసేసుకుందాం లేదనుకుంటే మనం ఈ విధంగా క్యాన్వాస్ని క్రాస్గా ఫోల్డ్ చేసినా కూడా మనకి వి షేప్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం మార్క్ వేసుకున్న దానికన్నా వన్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుని ఇలా మార్క్ వేసుకోవాలి ఇప్పుడు ఈ క్యాన్వాస్ని మనం కట్ చేసేసుకుందాం నెక్ దగ్గర కూడా కరెక్ట్గా కట్ చేసుకోవాలి అలాగే నెక్ దగ్గర వచ్చేసి నేను పైన హాఫ్ ఇంచెస్ ఈ విధంగా వదిలి కట్ చేస్తున్నాను మనం మెయిన్ పీస్కి జాయింట్ చేసుకున్నప్పుడు దాన్ని కట్ చేసుకుందాం ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని నేను ఈ వి షేప్ కరెక్ట్గా వచ్చేటట్లు ఇలా పెట్టుకుని ఇక్కడ గుంపిన్ వేసేసుకోవాలి షేప్ మనకి అప్పుడు అటు ఇటు కాకుండా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ దీని మీద ఎర్జున ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు మనకి ఇటువైపు క్లాత్ అయితే ఉంది కదా దీన్ని ఒక హాఫ్ ఇంచస్ పెట్టుకొని ముందుగానే కట్ చేసుకోండి లేకపోతే ఇక్కడ స్టిచ్ వేసిన తర్వాత కూడా కట్ చేయొచ్చు ఇప్పుడు నేను ముందుకు స్టిచ్ వేసేస్తున్నాను తర్వాత ఎక్స్ట్రా ఉండే ఖర్చుని మొత్తం కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒక పావించెస్ ఖర్చు వదిలి కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇప్పుడు సెంటర్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సెంటర్ దగ్గర ఒక కట్ అనేది ఇచ్చుకోండి ఇలా క్యాన్వాస్ దగ్గర కరెక్ట్గా కట్టించుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉండే ఖర్చుని మొత్తం కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ పీస్ తీసుకుంటున్నాను మెయిన్ పీస్ దగ్గర మనం సెంటర్లో కట్ అయితే పెట్టుకోవాలి ఈ విధంగా కట్ పెట్టుకున్నాం కదా మెయిన్ పీస్ ఒక రైట్ సైడ్ నా వైపు ఉందన్నమాట క్యాన్వాస్ ఒక రైట్ సైడ్ కింద వైపు ఈ విధంగా పెట్టుకుని ఇక్కడ గుండు పిన్ వేసుకోండి అలాగే కరెక్ట్గా మనకి ఈ వీ షేప్ అయితే ఉంది కదా కింద ఈ వీ షేప్ దగ్గర కరెక్ట్గా ఇక్కడ కూడా గుండు పిన్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పావు ఇంచెస్ స్విడ్ వదిలేసి కరెక్ట్గా మనం ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి వీ షేప్ దగ్గర కూడా కరెక్ట్గా ఇలా స్టిచ్ వేసుకుని ఫుట్ని పైకి తీసుకున్న తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకుని హాఫ్ ఇంచ్ పావించస్ విడుతుతో స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఖర్చు కోసమని ఒక పావు ఇంచెస్ పెట్టి మిగిలిన ఖర్చుని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సెంటర్లో ఇలా ఒక కట్ అనేది ఇవ్వండి అప్పుడు మనకి విషేప్ కరెక్ట్గా వస్తుంది తర్వాత మీరు ఇక్కడ కావాలంటే డబల్ స్టిచ్ వేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఈ విధంగా టర్న్ చేసుకుని ఇక్కడ మీరు ఒక స్టిచ్ వేయండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ మనం డైరెక్ట్గా అలానే హెమ్మింగ్ చేసుకోవచ్చు షేప్ కరెక్ట్గా వచ్చి ఉంటుంది లేదు అనుకుంటే మీరు కినారిన ఇంకొక స్టిచ్ కావాలి అనుకుంటే ఇంకొక స్టిచ్ కూడా ఇలా వేసుకోవచ్చు తర్వాత మనం కింద వైపు హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి మనకి వి షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకుందాం అందుకోసం ముందుగా క్లాత్ని తీసుకుని క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా క్రాస్గా ఉండే క్లాత్ని ఒక రెండు మూడు కట్ చేస్తున్నాను అలాగే క్లాత్ యొక్క వచ్చేసి పావు ఒకటిన్నర తీసుకుంటే సరిపోతుందండి ఈ క్లాత్స్ని మనం జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఖర్చు ఒక పావు ఇంచెస్ ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోండి అలాగే ఇక్కడ డబల్ స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఈ క్లాత్ అయితే ఉంది కదా అలాగే ఇలా కొంచెం గీచుకోవాలన్నమాట అటువైపు ఇటువైపు ఈ విధంగా గీచుకుంటే మనకి అప్పుడు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా తీసుకొని రైట్ సైడ్న ఇలా క్రాస్ పార్టీని పెట్టి ఒక పావింఛా స్వీట్తో మొత్తం స్టిచ్ వేసుకోవాలి మీరు క్రాస్ పార్టీని కూడా లాగకండి మెయిన్ క్లాత్ కూడా లాగకూడదు కరెక్ట్గా ఎలా అయితే క్లాత్ ఉందో అలానే పెట్టుకుని ఇలా ఒక పావించ స్వీట్తో మొత్తం స్టిచ్ వేసుకోవాలి మనం పట్టీ పీస్ వచ్చేసి క్రాస్గా కట్ చేసుకున్నాము కాబట్టి కరెక్ట్గా వస్తుందన్నమాట రౌండ్ షేప్ అనేది అలాగే రౌండ్ షేప్ ఉండే దగ్గర మొత్తం ఈ విధంగా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి అప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచెస్ ఫోల్డ్ ఈ విధంగా చేసుకుని ఒక స్టిచ్ వేస్తున్నాను స్టిచ్ వచ్చేసి ఎమింగ్ పీస్ మీద వేసుకోవాలండి ఈ విధంగా వేసుకుని కట్ చేసుకుని బ్యాక్ సైడ్ ఇప్పుడు ఖర్చు అయితే ఉంటుంది కదా ఎక్స్ట్రా ఉండే కచ్ని మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను హెమింగ్ హెమ్మింగ్ చేయట్లేదండి మీరు కావాలంటే ఇక్కడ హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా ఒక స్టిచ్ వేసేసుకున్నా కూడా మనకి బ్యాక్ సైడ్ కదా కరెక్ట్గానే ఉంటుంది ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ ఒక రైట్ సైడ్ వచ్చేసి నా వైపు పెట్టుకున్నాను బ్యాక్ సైడ్ ఒక రైట్ సైడ్ ఇలా ఆపోజిట్ రైట్ సైడ్ రైట్ సైడ్ని ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకుని ఇక్కడ హెమ్మింగ్ పీస్ అయితే ఉంది కదా ఫ్రంట్ సైడ్ ఆ హెమ్మింగ్ పీస్ దగ్గర స్టిచ్చింగ్ వేసిన చూడండి ఆఫ్ స్టిచ్చింగ్ దగ్గర కరెక్ట్గా బ్యాక్ సైడ్ ఉండే క్లాత్ని ఇలా పెట్టుకోండి అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు కరెక్ట్గా హాఫ్ ఇంచెస్ విడ్త్ వదిలేసి మనం ఖర్చుల కోసం హాఫ్ ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా అక్కడ స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత టర్న్ చేసుకుని మనం ఇక్కడ ఫోల్డ్ ఈ విధంగా చేసుకుని చేసుకుంటే ఇక్కడ మనకి హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఉంటుంది అలాగే ఆపోజిట్ సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇంకోసారి చూపిస్తాను కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకుని మనం హెమింగ్ క్లాత్ అనేది ఫ్రంట్ సైడ్న వదిలేసుకోవాలన్నమాట ఇలా వదిలి ఇక్కడ మనం స్టిచ్ వేసుకోవాలి అలాగే వీటికి డబల్ స్టిచ్ వేసేసుకోండి స్టిఫ్గా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్స్ కోసం మనం ముందుగా ఈ జాయింట్స్ని స్టిచ్ వేసేసుకుందాం జాయింట్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం వన్ ఇంచెస్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి కదా ఈ వన్ ఇంచెస్ ఫోల్డింగ్ని ఇక్కడ కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుని ఎర్జున స్టిచ్ వేసేసుకోవాలి అలాగే ఈ స్టిచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం కినారీన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి రెండు హ్యాండ్స్ స్టిచ్ వేసేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి ఒక హ్యాండ్ వచ్చేసి చూడండి ఇలా రాంగ్ సైడ్ నవే పెట్టుకున్నాను రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ని ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుని కరెక్ట్ సెంటర్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఆది డ్రెస్ తీసుకోవాలి ఆది డ్రెస్ తీసుకుని స్లీవ్ని కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకుని మనకి హార్మోన్ దగ్గర కరెక్ట్గా సరిపోతుందా అని ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి కరెక్ట్గా లెంత్ కూడా సరిపోయింది అలాగే ఇక్కడ ఖర్చుల కోసం కూడా మనకి క్లాత్ అనేది టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇక్కడ మార్క్ వేసుకుని ఇక్కడ హెచ్ తగ్గులు ఉండే క్లాత్ని మనం ఇప్పుడు కట్ చేసేసుకుందాం చూడండి ఈ విధంగా షేప్ తీసుకుని కట్ చేసేసుకోవాలి మీకు డైరెక్ట్గా ఇలా షేప్ తీసుకోవడం రాదు అనుకుంటే ముందు ఒక టూ ఇంచెస్ దగ్గరికి మార్క్ వేయండి టూ ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసి ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ పాయింట్ ఎక్కడైతే ఉందో హార్మోన్ దగ్గర ఇలా మార్క్ వేసుకుని ఇలా స్ట్రైట్గా ఒక మార్క్ వేసి ఇప్పుడు మనం కొంచెం అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ ఉండేటప్పుడే అక్కడ నుంచి ఈ విధంగా కరువు షేప్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ స్లీవ్ అనేది వస్తుంది మీకు స్లీవ్ కటింగ్ స్టిల్ రాకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను షార్ట్ స్లీవ్ ఎలా కట్ చేయాలో లెంత్ స్లీవ్ ఎలా కట్ చేయాలో ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను మీకు కావాలంటే తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ షేప్ తీసుకోవాలి ఫ్రంట్ షేప్ తీసుకోవడానికి కోసం పైనుంచి ఒక వన్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ వేయండి అలాగే ఇక్కడ మనం టూ ఇంచెస్ ఖర్చుని అయితే వదిలేసి అక్కడి నుంచి టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి సెంటర్ పాయింట్ని తీసుకుని ఆ సెంటర్ పాయింట్ దగ్గర హాఫ్ ఇంచెస్ లోతు తీసుకొని ఇక్కడ ఫ్రంట్ షేప్ అనేది ఈ విధంగా తీసుకోవాలి చూడండి ఇలా కరెక్ట్గా మనం షేప్ని తీసుకుంటే అంటే మనం ఇక్కడ ఖర్చుల కోసం అయితే టూ ఇంచెస్ వదిలినాం కదా అక్కడ నుంచి వన్ ఇంచెస్ పైకి కొంచెం మార్క్ వేసుకొని ఈ విధంగా షేప్ తీసుకుని ఈ షేప్ని కట్ చేసేసుకుందాం కట్ చేసినప్పుడు చూసి జాగ్రత్తగా కట్ చేసుకోండి మనకి ఒకవైపే కటింగ్ అనేది అయిపో అవ్వాలి బ్యాక్ సైడ్ కట్ చేసుకోకుండా ఫ్రంట్ సైడ్ మాత్రం కట్ చేసుకోవాలి రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ ఇలా ఆపోజిట్లో పెట్టి కట్ చేసుకుంటే మనకి రెండు కూడా ఫ్రంట్ సైడ్నే వస్తుంది గుర్తుండడాని కోసం ఫ్రంట్ సైడ్నే ఒక మార్క్ వేసుకుందాం ఇప్పుడు వచ్చేసి మనం స్లీవ్ జాయింట్ చేసుకోవాలి చూడండి మెజర్మెంట్ డ్రెస్ కరెక్ట్గా షోల్డర్ దగ్గర పెట్టుకుంటే మనకి హాఫ్ ఇంచెస్ క్లాత్ మాత్రమే మిగిలుతుంది ఎందుకంటే మనం హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అక్కడ కరెక్ట్గా మార్క్ వేసుకుందాం ఇప్పుడు మనం ఫ్రంట్ లోతు తీసుకున్న వైపు వచ్చేసి మనకి ఫ్రంట్ సైడే రావాలండి అందుకోసం మనం కరెక్ట్గా చూసుకుని ఈ విధంగా చూసుకుని మనం స్టిచ్ వేయాలి ఇది వచ్చేసి నాకు ఇప్పుడు ఫ్రంట్ సైడ్నే వస్తుంది రైట్ సైడ్ రైట్ సైడ్ ఈ విధంగా ఆపోజిట్ సైడ్లో పెట్టుకుని సెంటర్ నుంచి అయితే నేను మార్క్ వేస్తున్నాను అంటే స్టిచ్ వేస్తున్నాను సెంటర్లో మీరు ముందుగా ఒక మార్క్ వేసుకుని స్టిచ్ వేసుకోండి కరెక్ట్గా మొత్తం మనం హాఫ్ ఇంచెస్ విడుతు పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి క్రాస్ క్రాస్గా స్టిచ్ వేసుకోకూడదు కరెక్ట్గా పెట్టుకుని స్టిచ్ వేసుకుందాం అలాగే చూడండి మనకి ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు వచ్చేసి మనకి ఆపోజిట్ సైడ్లో స్టిచ్ వేసుకోవాలి కదా ఇలా టర్న్ చేసుకుని అదే హాఫ్ ఇంచెస్ విడుతుతో ఇక్కడ కూడా స్టిచ్ వేసుకుని రావాలి ఇలా స్టిచ్ వేసుకున్నా కూడా మనకి ఎక్కడ రింకల్స్ లేకుండా నీట్గా వస్తుందండి అలాగే మనకి బిగినర్స్ అయితే స్టార్టింగ్లో నుంచి స్లీవ్ జాయింట్ చేసుకోవడం కష్టం అనుకుంటే ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి మనకి ఫ్రంట్ సైడ్ కూడా ఎక్కడ రింకల్స్ లేదు అలాగే బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ రింకల్స్ లేదనమాట వీటికి మనం డబల్ స్టిచ్ వేసేసుకోవాలి అలాగే మనం ఇటువైపు కూడా అదే మెథెడ్తో స్టిచ్చింగ్ వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా ట్రై చే చూడండి మీకు కటింగ్ స్టిచ్చింగ్ సేమ్ ఆది డ్రెస్ ఎలా అయితే ఉంటుందో అదే మెథడ్తో వస్తుంది చాలా ఫాస్ట్గా అయితే పని అనేది అవుతుందనమాట కటింగ్ వచ్చేసి ఒక నాలుగైదు నిమిషాల్లో అయిపోతుందండి మనం డైరెక్ట్గా డ్రెస్ కట్ చేస్తాము కా పెట్టి కట్ చేస్తాము కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా పని అనేది అయిపోతుంది మీరు టేప్ ద్వారా కొలుచుకోవాలనుకుంటే టేప్ ద్వారా ముందు మెజర్ చేసుకుని తర్వాత మీరు మెయిన్ క్లాత్ మీద పెట్టి మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది అదే మనం డైరెక్ట్గా ఆది డ్రెస్ని పెట్టేసుకుని కట్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది అలాగే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుందండి మీరు ఈ మెటర్ ఫాలో చేసుకుంటూ స్టిచ్ వేసి చూడండి స్టిల్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్ నేను తప్పకుండా దాంట్లో మీకు రిప్లై చేయడానికి ట్రై చేస్తాను స్లీవ్ జాయింటింగ్ కూడా ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకోవాలి కదా ముందుగానే మనకి ఇక్కడ ఒక మార్క్ అయితే వేసుకుని ఉంటాం కదా కటింగ్ చేసినప్పుడు ఆ మార్క్ని ఇలా కరెక్ట్గా సెంటర్కి ఫోల్డ్ చేసి ఆపోజిట్ సైడ్ కూడా అదే మార్క్ వచ్చేటట్టు చూసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టుకుని మార్క్ ఎక్కడైతే ఉందో అక్కడక్కడ మార్క్ పెట్టేసుకోండి ఇలా రెండు వైపులా మార్క్ వేసుకున్న తర్వాత ఒకసారి మీరు ఆది డ్రెస్ని పెట్టి కూడా చూసుకోవచ్చు బిగినర్స్ అయితే తర్వాత ఇక్కడ హ్యాండ్స్ దగ్గర వచ్చేసి స్లీవ్ ఆది డ్రెస్లో ఎంత ఉందో చూసుకొని ఇక్కడ మార్క్ వేసుకుని స్టిచ్ వేసుకోవాలి కరెక్ట్గా మనం మార్క్ వేసుకున్నాం కదా ఆ మార్క్ మీదనే స్టిచ్ వేసేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి ఆది డ్రెస్ మెజర్మెంట్తోనే వస్తుందండి అలాగే ఇక్కడ కరెక్ట్గా క్లాత్ని సరిపెట్టుకుంటే మార్క్ పైన స్టిచ్ వేసుకుని స్లిట్ దగ్గర వచ్చేసి ఇక్కడ ఇలా స్టాప్ చేసుకుని రఫ్ కొట్టేసుకోవాలి అలాగే ఇక్కడ నీడల్ని కిందకి దించి ఈ విధంగా టర్న్ చేసుకుని కొంచెం గ్యాప్ వదిలి ఒక స్టిచ్ వేసేసుకోండి అంటే డబల్ స్టిచ్ వేసేసుకోండి స్టిఫ్గా ఉంటుంది ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే మనకి సైడ్ జాయింట్ కూడా అయిపోయింది ఆపోజిట్ సైడ్లో కూడా మనం ఇదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది చూడండి ఇటువైపు కూడా కరెక్ట్ స్లీవ్ని ఈ విధంగా పెట్టి మార్క్ ఎక్కడైతే ఉందో చూసుకోవాలి కరెక్ట్ ఆ స్లీవ్ మార్క్ ఎక్కడైతే వేసినామో ఈ స్లీవ్ కూడా అక్కడే ఒక మార్క్ వేసుకుని దాని మీద స్టిచ్ వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే మనకి ఈజీగా ఈ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయింది ఇక్కడ రఫ్ కొట్టేసుకుని దీనికి కూడా మనం డబల్ స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి స్లిట్ స్టిచ్ వేసుకోవడానికి కోసం ఇక్కడ స్టిచ్ అయితే మనం వేసుకున్నాం కదా ఆ స్టిచ్ దగ్గర కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేయండి స్టిచ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ ఎర్జున మనం స్టిచ్ వేసుకోవాలి కరెక్ట్గా ఇదే విధంగా మనం మొత్తం స్టిచ్ వేసుకోవాలన్నమాట కింద వైపు వచ్చేసి మనం వన్ ఇంచెస్ క్లాత్ అయితే ఎక్కువగా వదిలింటాం కదా ఆ వన్ ఇంచెస్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ స్టిచ్ వేయండి మొత్తం అయితే ఇదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర కరెక్ట్గా ఇక్కడ నీడల్ని ఈ విధంగా కిందికి దించి ఇక్కడ మనం ఒక స్టిచ్ అనేది ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను కదా ఇక్కడ ఎర్జులో కూడా చుట్టూరా మీరు ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట అంతేనండి డ్రెస్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి అనుకుంటే అది డ్రెస్ని తీసుకుని చెస్ట్ దగ్గర ఇక్కడ స్టిచ్ అయితే వేసి ఉంటారు కదా ఇలా చెస్ట్ దగ్గర కరెక్ట్గా రెండు వైపులా కరెక్ట్గా పెట్టుకుని విడ్ కరెక్ట్గా ఉందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ అయితే కరెక్ట్గా ఉంది చూస్తున్నారు కదా ఇలా కరెక్ట్గా పెట్టుకుని చెక్ చేసుకుంటే కరెక్ట్గా ఉంది ఎంత ఈజీగా అయితే మనం కటింగ్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మీకు కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్